బినుకొండ నియోజకవర్గంలో సావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామం నందు వేల్పూర్ ఒకటి రెండు సచివాలయం వాలంటీర్లకు నిర్వహించిన వాలంటీర్లకు సన్మాన సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడుతున్న వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు మండల ఎంపీపీ తహసీల్దార్ మండల ఎండీఓ గ్రామ సర్పంచ్ మండల స్థాయి నాయకులు మరియు గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు దప్పలపూడి చంద్రరావు వాళ్ళ సమయంలో వాళ్ళ ఆలోచనలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇన్ని చేశానని చెప్తున్నాను అదే ఇప్పుడు పెద్ద గొప్పని జేజేలు పలికే ఆ వారందరూ కూడా ఆ జేజేలు పలికే ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఒక్కటంటే ఒక్కటే ఇదిగో ఇది ఈ పని నేను చేశాను చెప్పుకోదగిన విధంగా అని చెప్పమనండి వాళ్ళ ఊర్లో చెప్పమనండి వాళ్ళ ఊర్లో కళ్యాణ మండపం కడతానని గవర్నమెంట్ నుంచి నిధులు తెచ్చుకొని ఆ జేడి శీలం గారు ఇచ్చారు ఒక 40 లక్షలు దానికి స్లాబ్ వేసి ఆడ అలా ఉండిపోతే పందులు పనుకుంటున్నాయి నేను అదే చెప్పాను నేను వేస్తాను నా పేరు పెట్టుకుంటాను అని నేనే వేస్తాను అది కాదు కాదు అన్న ఎందుకయ్యా మనం 10 కాలాల పాటు పదవుల మీద కాదే కావాల్సింది 10 కాలాల పాటు మనం చెప్పింది మనం చేసింది గుర్తుండిపోయేలాగా ఉండాలా ఇవాళ ఘాట్ రోడ్డు అదే పరిస్థితి ఆనాడు శివప్రసాద్ కోటప్ప కొండకి ఘాట్ రోడ్డు వేస్తే ఈరోజు కూడా ఆయన చెప్పుకుంటున్నారు ఆనాడు మంచినీళ్ళు ఇస్తే ఈరోజు కూడా శివప్రసాద్ గారిని చెప్పుకుంటున్నారు అదే విధంగా బ్రహ్మరాయుడు గారు ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి అదే విధంగా ఈరోజు ఏల్పూర్ పంచాయతీకి 2,21,00,000 రూపాయలు మరి మంచినీటి కోసం వాళ్ళు దిప్పితే నీళ్ళు వచ్చే విధంగా చేసామంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు పైపు లైన్ వేస్తా ఉంటే ఆ పైపు లైన్ ఆ వాళ్ళు ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో రైల్వే కాంట్రాక్టర్ అక్కడ నుంచి తీసుకొని వస్తుంటే అవన్నీ పగిలిపోయి పైపులన్నీ ఇదైతే ఎక్కడ పట్టించుకున్న నాదుడు లేడు పైసలతో సరిపెట్టుకున్నారు పైసలు తీసుకొని జేబులో పెట్టుకున్నారు ఇవాళ అక్కడ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఏల్పూర్కి కాలం నుంచి నీళ్లు రావాలంటే ఎలా వస్తాయి ఆ లారీలన్నీ పగల కొడితే ఆ కాంట్రాక్టర్ని ఎలా ఈ ఊరి నుంచి నువ్వు వెళ్తావు నువ్వు మా పైపులన్నీ పగల కొట్టావు మాకు ఆ పైపులు పూర్తిగా రిపేర్ చేసి అడుగు బయట పెట్టమని అనాలి ఏమబ్బా